హాయ్ అండి, వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. కమలా ఆంటీ వాళ్ళ గార్డెన్ పార్ట్ 2 అండి. ఎందుకంటే ఎన్ని మొక్కలు ఉన్నాయో ఒక వీడియోలో చూపించడానికి సరిపోదండి, సో అందుకే నేను మీకు ఇంకొక ఎపిసోడ్ పెట్టాను. ఇది వెరిగేటెడ్ జామ అండి, ఇదేమో వెరిగేటెడ్ నిమ్మ, ఇది బ్లాక్ జామ అండి. ఇంకా బోల్డ్ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అసలు గులాబీ చూడండి, ఎంత ఎట్లా మొగ్గలు వచ్చిందో. ఇది చూస్తున్నారు కదా, బోల్డ్ అని మొగ్గలు వచ్చింది. ఇది నూరువరహాల మొక్క, ఇది ఒక బకెట్లో పెట్టుకున్నారు. అయితే మీరు కరివేపాకును ఎన్ని కరివేపాకులు చూసుంటారు? మా అంటే ఒకటి రెండు. అసలు కొత్తగా కరివేపాకు చూసారు? అసలు చూపిస్తాను చూడండి, ఇది మినీ కరివేపాకు అండి. ఇది ఇట్లాగే ఉంటుంది, స్మెల్ మటుకు అసలు ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ వస్తుంది. మనం రోజు వాడుకునే కరివేపాకు కంటే ఒక 10 times ఎక్కువ వస్తుంది ఫ్లేవర్. అంటే మనం ఆకుని ఇట్లా చేతితో నలిపినప్పుడు ఒక 10-15 నిమిషాల దాకా వాసన పోవట్లే అనమాట. అంత స్మెల్ ఉందండి కరివేపాకు, చాలా బాగుంది. మినీ కరివేపాకు, చిన్న కరివేపాకు, చామదుంప, చిన్న కుండీలతో పాటు చాలా పెద్ద సైజు సిమెంట్ పార్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. దీంట్లో కూడా బత్తాయి మొక్కలు, ఇది కూడా బత్తాయిలో ఒక వెరైటీ. ఆరెంజ్ ఫ్రూట్ అండి, ఇక్కడ చిన్నగా పిందెలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇంకొక మొక్కకి ఆరెంజెస్ ఉన్నాయి, నేను మీకు ఇప్పుడు చూపిస్తూ ఉండండి. చూసారా, ఇది ఒక చిన్న మొక్క, 16 number పార్ట్ అంతా లేదు, కొంచెం చిన్నగా ఉంది, ఆ పార్ట్లో పెట్టారు. ఆరెంజెస్ వచ్చాయి చూసారా. అయితే ఒక్కొక్క మొక్క ఒక 2-3 మొక్కలుగా పెట్టుకున్నారనమాట, ఎందుకంటే కుండీల్లో తక్కువ కాపు వస్తుందన్న ఉద్దేశంతో 2-3 మొక్కలు పెట్టుకున్నారు. అయినప్పటికీ బోల్డ్ అంత కాపు వస్తుందండి. ఇది జామ మొక్క, ఇప్పుడిప్పుడే పిందెలు వస్తుంది. ఇంకొక పెద్ద జామ మొక్కను చూపిస్తాను కుండీలోదే. అసలు జామకాయలు చూసారా, వేలాడుతూ ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో. బోల్డ్ అన్ని పిందెలు ఉన్నాయి, బోల్డ్ అని కాయలు ఉన్నాయి, ఇంకా కోసేశారంట. సో అయితే ఇది మట్టుకు కొంచెం పెద్ద కుండీలోనే సిమెంట్ పార్ట్లో ఉంది, మొక్క కూడా పెద్దదైంది. కాకపోతే ఇవన్నీ 1-1.5 year మొక్కలే అండి, సో వీళ్ళు ఇచ్చే పోషకాల వల్ల ఇంత బాగా వచ్చాయి. పక్కన దానిమ్మ చూడండి, ఇది కూడా ఇప్పుడిప్పుడే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా బాగా కాస్తుందంట మొక్క, మనకు కూడా మొగ్గలు కనిపిస్తున్నాయి. ఇది వచ్చి బార్బడోస్ చెర్రీ అండి, ఇది ఒక చిన్న సైజు డ్రమ్లో పెట్టారు. మొక్క పెద్దదే, చాలా కాయలు వచ్చాయంట. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనకి ఫ్రూట్స్ కనిపించటం లేదు. చూసారా సొరకాయ షేప్ కనిపిస్తుందా, ఇది చాలా హైట్లో ఉంది, సో నాకు అందటం లేదు. బల్బు మన బొమ్మసొర మన దగ్గర లైట్ కలర్ ఉంది కదా, ఆంటీ గారి దగ్గర డార్క్ కలర్ ఉంది, చాలా బాగుంది. ఇది పైనాపిల్ మొక్క, 1 year అయింది, ఇంకా ఇప్పుడు వస్తాయేమో, మేబీ 6 months ఇది ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూసారా అడేనియమ్స్ ఎంత బాగున్నాయో, వైట్ కలర్ అయితే నా దగ్గరలో ఇవ్వండి, కొంచెం జెలస్గా ఉంది. సరే అయినా ఈసారి మనం నర్సరీ మేళాలోనో ఎక్కడన్నా కనిపించినప్పుడు తెచ్చుకుందాము. ఎంత బాగున్నాయి కదా, అసలు గార్డెన్ మొత్తం కన్నుల పండగగా ఉంది. చాలా కలర్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ లైట్ పింక్ అడేనియం ఉందండి, దానికి అన్ని సీడ్ పాట్స్ రెడీ అయిపోయాయి. చూసారా సీడ్ పాట్ ఇలా ఉంటుంది, అడేనియం సీడ్ పాట్. దీనికి చిన్న దారం అన్న ఏదన్నా రబ్బర్ బ్యాండ్ అన్న వేసుకోవాలండి, ఎందుకంటే పేలిపోయినప్పుడు ఒకసారి ఫాటున పేలిపోతుంది, మనకు ఒక్క గింజ కూడా దొరకదు. ఇప్పుడు మీకు ఇక్కడున్న చాలా రకాల రోజెస్ మందారాలు కలిపి చూపిస్తాను చూడండి. ఇది ఎల్లో కలర్ రోజు హైబ్రిడ్, చాలా బాగుంది కలరు. ఇది లైట్ పింక్ కలర్, లక్స్ కలర్ అంటాం కదా, సో అది ఆంటీ తను వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చారంట ఫ్లవరు, సో అటు నుంచి వెళ్ళటానికి లేక మీకు సందులోంచి చూపిస్తున్నాను. చాలా బాగుంది ఫ్లవర్ అయితే, చాలా బాగుంది కలర్ కూడా, చాలా బాగుందండి. ఇది ఎరుపు ముద్ద మందారం, లోటస్ చూసారా, అయితే 3 colors లోటస్ 3 parts పెట్టుకున్నారు. ఇప్పుడైతే వైలెట్ ఒక్కటే ఫ్లవరింగ్లో ఉంది, వైట్ చామంతి, ఆరెంజ్ కలరు,
ఇది పింక్ చిన్న సైజు చామంతి అండి. ఇందులో పెద్దది ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది కూడా క్రీమ్ కలర్లో ఉంది, వైట్ కాకుండా క్రీమ్ కలర్లో ఉంది. ఇది డార్క్ పింక్ అండి. ఎన్ని పూసాయి చూడండి, అన్నీ పూసాయంట. కాకపోతే వాళ్ళు పూజకు కోసేసుకున్నారు, సో మనం వచ్చినప్పుడు అవైలబుల్గా లేవు, కానీ బోల్డ్ అన్ని కలర్స్ మొక్కలు ఉన్నాయి. ఇది మంకెన పువ్వు అండి. ఇక్కడ ఒక్క మొగ్గ ఉంది, చూపిస్తాను. చాలా బాగుంటుందండి రెడ్ కలర్లో, ఊర్లలో ఉంటాయి. సో మనకు సిటీలో చూడటం అయితే అపురూపం అండి. ఎంత బాగుంటుంది చూసారా కలరు. ఇది వైట్ మార్నింగ్ గ్లోరీ అండి, ఇంకా ముడుచుకొని పోతుంది. ఇవి పింక్ కలర్ బటన్ రోజెస్ అండి, చూసారా ఎంత అంటే ఫుల్గా వచ్చేస్తాయి, బ్రాంచెస్ ఫుల్గా వచ్చేస్తాయి, బర్డ్స్ ఫుల్గా వచ్చేస్తాయి, ఫ్లవర్స్ కూడా చాలా వస్తాయి. ఈ టమాటో చెట్టును చూపించడం మర్చిపోయానండి, చూడండి అసలు చెక్క పెట్టెలో పెట్టారు దీన్ని, ఎంత పెద్దగా అయిపోయినాయి చూడండి. టమాటోస్ ఎన్ని ఉన్నాయి, ఎంత పెద్దగా అయిపోయింది మొక్క చూడండి. అసలు బోల్డ్ అండి టమాటాలు ఒక్క మొక్కకే. అయితే ఈ చెక్క పెట్టెలో చల్లగా ఉండటం మూలానేమో బోల్డ్ అని కాసాయండి. సైజు కూడా బాగా పెరిగింది చూసారా, జామకాయ ఎంత సైజులో ఉన్నాయి టమాటాలు చూసారా. క్యాలీఫ్లవర్, ఇది మెరూన్ చామంతి అండి. మళ్ళీ చామంతిలోకి వచ్చేద్దాము. ఇక్కడ పాలినేషన్ కోసం కొన్ని బంతి పెట్టారు. ఇది ప్యాషన్ ఫ్రూట్ మొక్క అండి, మంచిగా ఫ్రూటింగ్ వచ్చిందంట, 10-12 కాసాయంట ఫస్ట్ టైము. ఇది ఏం కుండీలో ఉందో ఒకసారి చూడండి. ఇది 14 నెంబర్ పాట్ అండి, 14 నెంబర్ పాట్లో పెట్టుకున్నారు. చాలా హెల్దీగా బాగా వచ్చింది. ఇది లైట్ ఎల్లో కలర్ చామంతులు, రెగ్యులర్గా మనం మార్కెట్లో తెచ్చుకునేవి. ఇది కస్తూరి చామంతి అంటండి. ఇది స్మెల్ వస్తుంది కొంచెం. ఇవి పేపర్ ఫ్లవర్స్, ఇది ఆరెంజ్ కలర్లో అంటే కనకాంబరం కలర్లో ఉన్న చామంతులు, చిట్టి చామంతులు. అయితే ఏంటి స్పెషల్ అంటే చిట్టి చామంతుల్లో రకాలు ఉన్నాయి ఆంటీ గారి దగ్గర. పెద్దవంటే మనకు నర్సరీలో కూడా దొరుకుతాయి, కానీ ఈ చిట్టి చామంతులు మాత్రం నేనైతే ఫస్ట్ టైం చూడటం. అన్ని చిట్టి చామంతుల్లో కలర్స్ చూసారా, ఈ ఎల్లో ఒక్కటి మనకు కనిపిస్తాయి, ఎల్లో వైట్. సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇది లైట్ పర్పుల్ కలర్లో ఉందండి. మునగ మొక్క చూసారా, 7 ఫీట్ హైట్కి వెళ్ళిపోయింది. 16 నెంబర్ పాట్ అండి, 16 నెంబర్ సిమెంట్ కుండీలో పెట్టారు. మునగ మొక్కకు మాత్రం ఇది సఫిషియెంట్గా బాగానే సరిపోతుంది. ఇప్పుడిప్పుడే దానికి పూత పిందె స్టార్ట్ అయిపోయాయి. ఇవి మెరూన్ కలర్లో చిట్టి చామంతి అండి, చెప్పాను కదా చామంతులు చిట్టి చిట్టివి బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి. ఇక్కడ రోజెస్ చూడండి, అసలు రెడ్లోనే బోల్డ్ అని షేడ్స్. ఇవి సీతాజడ పువ్వులు అండి. 10 లీటర్స్ బకెట్లు చిన్న చిన్న 14 నెంబర్ 12 నెంబర్ వాటిలోనే బోల్డ్ అని పెట్టారండి. ఇది టేబుల్ నిమ్మ చూడండి, చాలా పుల్లగా ఉంటుందంట. 12 నెంబర్ కుండీలో పెట్టారు. మట్టి కూడా చూడండి, సగానికే పోసుకున్నారు. ఇంక ఇదైతే అవకాడో ప్లాంట్, 12 నెంబర్ కుండీ అండి. 12 నెంబర్ కుండీ స్టాండ్ చూసారా, ఎంత చిన్న స్టాండ్లో చిన్న దాంట్లో అవకాడో ప్లాంట్ ఎంత హెల్దీగా ఎంత పెద్దగా పెరిగింది. అమ్మ మర్చిపోయాను మీకు, కోడి సంపెంగ మొగ్గ ఉంది ఆంటీ దగ్గర, చూపిస్తాను నేను మీకు. ఇది గుడ్డు సంపెంగ మొగ్గ అండి, అదే కోడి గుడ్డు సంపెంగ అంటారు కదా, అది మొగ్గ అండి. ఫ్లవర్ పూయలేదు, కానీ మొగ్గనైతే నేను చూశాను, మీకు కూడా చూపించగలుగుతున్నాను. దీన్ని 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నారు, బాగానే వచ్చిందండి. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే చిన్న కుండీల్లో పెద్ద మొక్కలు హెల్దీగా, అసలు ఒక్క మొక్కకు కూడా ఎలాంటి పెస్ట్ లేదండి. ఓవర్వ్యూ చూపిస్తాను, ఒక్క నిమిషం చూడండి. అసలు ఎంత గ్రీన్గా ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది, అసలు ఎటు చూసినా గ్రీనే. మళ్ళీ వీళ్ళు పందిరి లేయించుకున్నారు పైన, మీకు వీడియోలో అలాగే కనిపిస్తూ ఉంటుంది కదా. సో అటువైపు అంత అంటే ఇక వెనక వైపు ఇప్పుడు మీకు కనిపించేది కాకుండా ఇంకొంచెం వెనక వైపు కూడా మొక్కలు ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సో కొంచెం దారి వదిలేసి ఇటువైపు కూడా బోల్డ్ అని మొక్కలు పెట్టుకున్నారు అక్కడి వరకు. ఇదండి కమల ఆంటీ గారి మిద్దె తోట. మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే నేనైతే గార్డెన్ చూసినప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. సో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను.
అందుకే చూపించాను. అంటే మీకు కూడా కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, అందరూ మడలే కట్టించుకోవాలా, పెద్ద పెద్ద డ్రమ్ములే వాడాలా అనే క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ మిద్దె తోట అనేది ఒక ఎగ్జాంపుల్ అండి. సో అందుకోసమని నేను మీకు ఈ మిద్దె తోటను చూపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.